vlog but first vlog e hada video lo start avutundi endukante I subscribe this to his channel bulking cheyaledu cutting cheyaledu first time vlog kabatti asalu vlog isthe inta task untada anipinchindi తగలబెట్టండి సార్ నిరంజన్ గారు యో వాట్స్ అప్ గాయ్స్ అందరికి నమస్తే ఈ రోజు నా ఫస్ట్ వ్లాగ్ బట్ ఫస్ట్ వ్లాగ్ హడావిడిలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం మీరు కాలేజ్ కి లేట్ అయిపోయినాం ఆల్మోస్ట్ కాలేజ్ టైం అయిపోయింది అండ్ మీల్స్ ప్రిపరేషన్ చేసుకొని తిని వచ్చేవి ప్యాక్ చేసుకునే వరకు స్నానం చేసినాక రెడీ అయ్యి వచ్చేదాకా చాలా టైం అయింది మనం అయితే ఇప్పుడు కాలేజ్ కి వెళ్తున్నాం అండ్ ఈ వ్లాగ్ లో నేను బాడీ బల్కింగ్ చేస్తున్నానా కట్టింగ్ చేస్తున్నానా అండ్ అసలు నేను ఎప్పటి నుంచి జిమ్ స్టార్ట్ చేసిన అండ్ ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో షేర్ చేస్తా అండ్ ఫిట్నెస్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి కింద కమెంట్లో అండ్ ఇటు లైటింగ్ వస్తలేదు ఇటు వెళ్ళాలి బట్ ఇక్కడ లైటింగ్ ఉందని నేను ఇటు తిరిగి వీడియో చేస్తున్నా సో మనం అయితే కాలేజ్లో కలుద్దాం బాయ్ సో గాయ్స్ కాలేజ్కి అయితే వచ్చేసినాం బట్ ఎందుకు నేను అంత హడావిడి పడ్డా అంటే కాలేజ్కి వచ్చినప్పుడు కొంచెం మనకి అక్కడ చెకింగ్ ఉంటుంది అండ్ పీటీ సార్ ఉంటుంది వాళ్ళందరినీ క్లియర్ చేసుకొని వచ్చేవరకు కూజాలు చెంబులు అవుతాయి బట్ ఇక ఆల్మోస్ట్ వచ్చేసినాం కాలేజ్కి అయితే ఫస్ట్ పీరియడ్ అయితే పీకింది ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళి సార్ నాడి క్వశ్చన్ బయట నిలబడి లోపలికి వెళ్ళి ఇక దానికి షో షో ఉంటుంది కొంచెం మా కాలేజ్ స్ట్రిక్ట్ చూద్దాం సో గైస్ క్లాస్కి అయితే వెళ్తున్నాం వెళ్ళి అక్కడ కొంచెం బయట నిలబడాల్సిందంటే నిలబడి మళ్ళీ క్లాస్లో పోయి మళ్ళీ బ్రేక్లో కలుద్దాం రైట్ Extremely annoying shift later. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అందరికి నమస్తే నమస్తే టెల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దిస్ టు హిస్ ఛానల్ యు విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ What's your name, bro? I'm Philip. Tell about you. I'm Philip. I'm from West Africa, and I came to India to study BTech in civil engineering. I'm third year student. Third year second semester. Oh yeah. So guys, ने bulking చేస్తున్నా నా cutting చేస్తున్నా చెప్తా వినండి. నేను బల్కింగ్ చేయలేదు కట్టింగ్ చేయట్లేదు బాడీ రికంపోజిషన్ చేస్తున్నా అంటే బాడీ రికంపోజిషన్ అంటే లూజింగ్ ఫ్యాట్ గెయినింగ్ మజిల్ ఎట్ ద సేమ్ టైం అండ్ యాక్చువల్గా నేను బాడీ రికంపోజిషన్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేస్తున్నా అంటే మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి చాలా కొంచెం వర్క్ ఉండి ఎగ్జామ్స్ ఉండి కొంచెం బ్రేక్ వచ్చింది అండ్ డైట్కి కూడా కొంచెం ఇంటర్వెల్స్ వచ్చినాయి బట్ నేను లాస్ట్ 7 మంత్స్ నుంచి కరెక్ట్ డైట్ అండ్ వర్కౌట్ తోటి ఫాలో అవుతున్నా అండ్ సో గాయ్ ఇప్పుడైతే ఇంకో క్లాస్ ఉన్నది క్లాస్ తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అటు నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని జిమ్కి వెళ్ళి మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ వరకు డిన్నర్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తిని పడుకోవాలి నా డైలీ రొటీన్ అయిందా ఎందుకంటే ఇక ఇప్పుడు స్టడీస్ అండ్ జిమ్ మెయింటైన్ చేసిన పెద్ద టాస్క్ ఇప్పుడు ఇక కోచింగ్ సెంటర్ కూడా ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నా మీల్ ప్రిప్ టఫే ఉంటుంది అండ్ డైట్ అనేసరికి 5000-6000 పెడుతున్నా అనుకుంటారు కానీ అట్లాంటిది ఏముండదు ఒక 150 రూపీస్లోనే అయిపోతుంది దాని మీద కూడా నేను పక్కా వీడియో చేసి పెడతా ఇప్పుడైతే టైం అయిపోయింది మోమెంట్స్ లేటర్ సో గాయస్ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అయిపోయినాం యాక్చువల్గా నేను ప్రజెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి ఇప్పుడు ట్రైనింగ్లో కూడా జాయిన్ అయినా ఇప్పటి నుంచి నా షెడ్యూల్ ఇంకా బిజీ ఉండబోతుంది అండ్ లిఫ్ట్ కూడా వచ్చేసింది మనం ఇప్పుడు సో గాయస్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ జిమ్కి వెళ్ళాలి సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ గాయస్ మనం ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసినాం అండ్ ప్రీ వర్కౌట్ మీల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం మనం ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడే ముందు కొంచెం యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వ్లాగ్ గాయస్ అండ్
ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే కాలేజ్లో కూడా నేను ఎప్పుడు ఫోన్ తీయండి సడన్గా ఫోన్ తీసి ఇట్లా వ్లాగ్ చేస్తున్నా అంటే కొంచెం అందరి రియాక్షన్స్ కూడా అలా అంత ఏం బాగలేవు. అండ్ ఫస్ట్ టైం వ్లాగ్ కాబట్టి అసలు వ్లాగ్ తీస్తే ఇంత టాస్క్ ఉంటుందా అనిపించింది, చాలా ఇబ్బందిగా ఉండే. అండ్ బట్ ఫస్ట్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే, అసలు మంచి అనిపించింది. అండ్ ఏం మాట్లాడాలి అసలు ఏంది దాని గురించి ఆలోచించుకుంటూ ఉండే రోజు మొత్తం. బట్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం, ప్రీ వర్కౌట్ మీల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ నేను ప్రీ వర్కౌట్ ఇప్పుడు 4x, 4x 3 bananas. సో గాయ్స్ ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకున్నా, నెక్స్ట్ మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ మీల్ ప్రిపేర్ చేసుకొని, అంటే పోస్ట్ వర్కౌట్ మీల్ డిన్నర్ మీల్ ఒకటి నాకు, అండ్ అది చేసుకొని మళ్ళీ తిని పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. మా ఇంటి ముందే చెరువు, బట్ నైట్ ఇలా ఉంటుంది వ్యూ, చెరువు వ్యూ. అండ్ ఎప్పుడైనా రిలాక్స్ కాకుంటే అండ్ 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలన్నా నేను ఇక్కడనే చేస్తూ ఉంటా. అండ్ చాలా వరకు టైం అయితే నేను ఇక్కడనే స్పెండ్ చేస్తాను నాకు, ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అండ్ కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. నైట్ టైంలో నేను ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటా అండ్ 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకుంటా. అండ్ సో గాయ్స్ వీడియో అయితే ఇంతవరకే. ఈరోజు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకంటే వ్లాగ్ తీస్తే ఎలా ఉంటుందా, అంటే వ్లాగ్ ఇలా తీయాలా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిట్సెప్.